చిలకలూరిపేట పట్టణంలో 26, 27, 28, 29 వార్డులలో సచివాలయాలను స్థానిక శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. వార్డుల్లో శానిటేషన్, వీధి దీపాలు వంటి వాటి మీద దృష్టి సారించాలని సూచించారు. ఎన్క్రోచ్మెంట్ తొలగించే విషయంపై దృష్టి పెట్టాలని అన్నారు. రోడ్డులపై ఎవరైనా బంకులు, షాపులు, మరే విధమైన ఆక్రమణలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. టిట్కో గృహాలలో లబ్ధిదారులు చేరాలని, లేని పక్షంలో వారికి రద్దు చేసి మరొకరికి కేటాయిస్తామని తెలిపారు. లబ్ధిదారుల బ్యాంకు రుణాల విషయం చంద్రబాబుతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నెలకు 10 సచివాలయాలని సందర్శిస్తామని పేర్కొన్నారు. ఎవరు 9 మంది ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి. సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అసలు వార్డులో ప్రజలకు అవగాహన ఉందా లేదా, ఇప్పటి వరకు నియమించిన తరువాత సచివాలయాలు ఏర్పాటు అయిన తరువాత వాళ్ళ విధులు ఎంతవరకు చేశారు అనేటువంటిది ఒక సమీక్ష. వాళ్ళ యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ఈరోజు ఒక 4 సచివాలయాల్ని సందర్శించడం జరిగింది, సమీక్ష చేయడం కూడా జరిగింది, వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వారి డ్యూటీ కనుక వాళ్ళు చేస్తే పట్టణాల్లో వారి సమస్యలు, ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, త్రాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అనేటువంటిది ఉండటానికి వీల్లేదు. వీలైనంత వరకు దోమలు క్లోరినేషన్ చేస్తున్నాం, ఎందుకంటే స్లమ్స్లో ఉండే పేదవాళ్ళు కూడా పగలంతా పనిచేసి వస్తే దోమల బెడతోటి నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి ఉంది ఇప్పటి వరకు. దోమలు లేకుండా బ్లీచింగ్ కానీ క్లోరినేషన్ కానీ చేయాలని చూస్తున్నాం. ఎన్టీఆర్ సుజల కూడా 15 తీసుకొస్తున్నాం, 2 రూపాయలు అనుకున్నాం, అది ఇంకా సర్వైవల్కి ఎంత ఉందో ఏది ఏమైనా తక్కువ రేటు, 2 రూపాయలకు 20 లీటర్ల క్యాన్ అని అనౌన్స్ చేశాం. అది వీలైనంత త్వరలో 15వ తారీఖు అనుకుంటున్నాం 25 అవుట్లెట్ల ద్వారా 20 లీటర్ల క్యాన్ కిన్లే బిస్లరీ వాటర్కి ఈక్వల్ ఉండేటువంటి మంచినీరు అందించబోతున్నాం. ఆ విధంగా టౌన్లో పేదవాళ్ళకి, పట్టణ ప్రజలకి టాప్ ప్రయారిటీస్ పెట్టుకొని ఇవన్నీ చేయబోతున్నాం. ఈ వార్డులో, ఈ 4 వార్డులో ఏ వార్డు సచివాలయం, ఆ వార్డులో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించబడుతుంది. రోడ్డును ఎవరు కూడా కబ్జా చేయడానికి వీల్లేదు, పబ్లిక్ అసౌకర్యంగా ఉండటానికి వీల్లేదు. టౌన్లో 31 వార్డు ఉంది, గడపారం పసిమర్రు కాకుండా 31 వార్డులో కూడా సచివాలయ సిబ్బంది వారి డ్యూటీ వాళ్ళు చేస్తే ఇప్పుడు ఏ విధంగా ఉందంటే పట్టణంలో ఏ బజారుకి వెళ్ళాలన్నా కూడా బండిపోయే పరిస్థితి లేదు. ఈ ఉన్న పరిస్థితి అధిగమించాలి అంటే పట్టణంలో ప్రజలు సహకారం కావాలి, ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనసు మార్చుకోవాలి, ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పబ్లిక్ ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు అనేటువంటి భావన వారిలో కూడా ఉండాలి. అది